హలో అండి ఇప్పుడే తర్వాత కేసీఆర్కి ఇది కరెంట్ షాక్ వార్త అనే చెప్పవచ్చు అనమాట రేవంత్ రెడ్డి మరో అవసరం అయితే కేసీఆర్ పైన ప్రయోగిస్తున్నారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను తీవ్రంగా ఇరుకుని పెట్టేందుకు రేవంత్ రెడ్డి అస్త్రాలు సిద్ధం చేస్తున్నారు పలు ప్రాంతాల్లో విద్యుత్ జనరేషన్ కేంద్రాల నిర్మాణం ఛత్తీస్గఢ్ ఒప్పందాలు అవకతవకల్ని బయట పెట్టింది ప్రభుత్వం నియమించిన కమిటీ పని ప్రారంభించింది ప్రభుత్వం కాంపిటీవిటీ బిల్డింగ్ కు వెళ్లకుండా నామినేషన్ల ప్రతిపాదికను పనులను కాంట్రాక్టర్లకు అప్పగించడం ఛత్తీస్గఢ్ డిస్కమ్ లో నుంచి వెయ్యి మెగావాట్ల విద్యుత్ కొనుగోలు ఒప్పందంలో భారీ అవినీతి జరిగిందని ఇప్పటికే ప్రభుత్వం పలు సందర్భాల్లో ఆరోపించింది న్యాయ విచారణ జరిపించేలా పట్నా హైకోర్టు రిటైర్డ్ చీఫ్ జస్టిస్ ఎల్ నరసింహారెడ్డిని కమిషన్ ఆఫ్ ఎంక్వైరీగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం అయితే నియమించింది జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి న్యాయ విచారణ ప్రక్రియను ప్రారంభించారు ఈ ఇష్యూకు సంబంధించిన సమాచారం సాక్ష్యాలు ఆధారంలో ఎవరైనా కమిషన్ దృష్టికి తీసుకురావచ్చని జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి తెలిపారు సంబంధం ఉందని కమిషన్ భావిస్తే మాజీ ముఖ్యమంత్రి మాజీ మంత్రులను కూడా విచారణకు పిలుస్తామని మొదటి రిక్వెస్ట్ లెటర్స్ ఇస్తామని వాటికి స్పందించకుంటే సమన్లు పంపుతామని జస్టిస్ నరసింహారెడ్డి స్పష్టం చేశారు మూడు ఒప్పందాలకు సంబంధించిన ఫైళ్లను ఇప్పటికే స్వాధీనం చేసుకున్నారు ఫోన్ ట్యాపింగ్ కాళేశ్వర అవినీతి భవన నిర్మాణ అవినీతి ఇప్పుడు విద్యుత్ ఒప్పందాలు అవినీతి ఇలా ఒక్కొక్కటిగా విచారణకు వేగవంతం చేస్తూ ముప్పేట దాటికి రేవంత్ ప్రభుత్వం కసరత్తు అయితే చేస్తుందనమాట కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు టార్గెట్తో టార్గెట్గా పెట్టుకొని పావులైతే కదుపుతుంది